XLRE Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. ఎవరికైతే బండి సంజయ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఇతరులంటే విద్యార్థులతో కొంతమంది పెట్టుకొని నాటకాలు ఆడారు, నిజస్వరూపం బయటపడింది. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తా ఉన్నాను బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి, ఈ గుట్టలు మానుకోండి, మళ్ళీ ఈ రాష్ట్రానికి మంచి చేయండి. అంతేకాని మీరు పార్టీకాలు కానీ ఏదో చేస్తుంటే ఒప్పుకునే లేదు. అందువల్ల దీనికి కొద్దిగా ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణని అపరిష్ట పాజాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే వచ్చిన కాంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కుట్టపన్నే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఉదాహరణకి మన కవితను చూడండి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పి ఈడీ పేరుతో అనేక దుష్టపడినటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఖండిస్తూ ఉన్నా. ఈ నిన్ననే ఒక పెద్ద స్కామ్ జరిగింది, ఒక పెద్ద అపరిష్టమైన లాలిచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగమే 10వ తరగతి పరీక్ష పేపర్లో లీకేజీ ప్రధాన సూచించాలి బండి సంజయ్ ఇచ్చే పని చేస్తూ ఉన్నా. ఆయనే మొట్టమొదటి వచ్చి పెద్ద ప్లాన్ చేసి ఈ యొక్క పార్టీని, ఈ ప్రభుత్వాన్ని అపరిష్ట పాల్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, వాళ్ళు లాలిచ్చి పడినటువంటి వ్యక్తి బండి సంజయ్. పక్కా పద్ధతులతోనే 10వ తరగతి తెలుగు హిందీ ప్రశ్న పత్రాలు లీకేజ్ చేయడం జరిగింది. కేసీఆర్ని బీఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసుకే చేయడం కోసమే బీజేపీ పార్టీ నాయకులు కుట్రలు పొందుతున్నారు. దీనికి ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చి కుట్ర పని మళ్ళీ ఇవాళ దీన్ని అప్రిషియేట్ పాలు చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నట్టే నిందితులు ఎవరు ఉన్నారో పూర్తిగా లింకులు ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ లింకులు ఉండడం జరిగింది. ఆయన నాయకత్వంలోనే ఆయన ఇచ్చినటువంటి దాంతోనే మొత్తం లీకేజ్ జరగడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం లీకేజ్ చేయడం ఆధారాలు ఉన్నాయి. పోలీసు కూడా సిగ్గు చేర్చారు, నింపు చేర్చారు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ పాత్ర ఉందని నింపు చేయడం వల్లే ఈ రాత్రిపై అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులతో మరి ఆటలు ఆడుకుంటూ ఉన్నది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కపట నాటకాలు ఆడుతూ ఉంది. ఎలాగైనా రాష్ట్రంలో బీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అటు మోడీ అమిత్ షా ఇటువంటి బండి సంజయ్ కుట్రంతో అది కుట్ర చేయడం జరిగింది. బీజేపీ నాయకుల్ని ఎదు కుట్రలు ఎదుర్కొంటున్నాం. బీజేపీ స్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. మతతత్వ శక్తులతోని రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం పైకి కలలే. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం చేసి అప్రిష్ట పాలు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ఇది ఎదుర్కొంటాం. కేవలం కక్షతోనే బీఆర్ పార్టీ నాయకు మీద ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఉదాహరణకు మన కవిత గారి అందువల్ల ఎన్ని కుట్రలు కుట్రలు చేసినా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నేను ఒకటే చెప్తాం బీజేపీ నాయకుడికి, మీరు మంచి చేయండి. అంతేకాని ఎట్టపరిచే ప్రయత్నం చేస్తే ఇవాళ బీఆర్ పార్టీ కానీ బీఆర్ నాయకత్వం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఇవాళ ప్రత్యేకంగా బీజేపీ కుట్ర పని ఈ రాష్ట్రాన్ని ఎట్లా అస్థిరపరచాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా మళ్ళీ ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని అన్ని విధాల మొత్తం అనేకంగా అపవాదులు అడ్డగట్టి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ని అన్ని విధంగా ఇబ్బంది పెడుతుంటుంది బీజేపీని నేను ఖండిస్తా ఉన్నా. XLRE Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free.